భద్రాద్రి కోటగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీకి చెందిన ఎండి రెహాన్ 19 సంవత్సరాలు ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి శుక్రవారం నాడు క్లాస్ రూమ్ లోకి సెల్ ఫోన్ తీసుకెళ్లడంతో ప్రిన్సిపల్ మందలించడని మనస్తాపంతో విద్యానగర్ చింతల చెరువులో దిగి ఆత్మహత్య చేసుకున్నాడు ప్రిన్సిపల్ కారణంగానే తమ కుమారుడు మృతి చెందాడు అంటూ చుంచుపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విద్యార్థి తల్లిదండ్రులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు రెహాన్ మృతదేహాన్ని కోటగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి శవ పరీక్ష నిమిత్తం తరలించారు ఈ సందర్భంగా మృతుడి తండ్రి మాట్లాడుతూ ఒకవేళ పిల్లలు క్లాస్ రూమ్ లోకి సెల్ ఫోన్ తీసుకొస్తే తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసి కౌన్సిలింగ్ ఇవ్వాలి గాని పిల్లవాడి మనసు గాయపడే విధంగా ప్రిన్సిపల్ ప్రవర్తించి ఇబ్బందుల గురి చేయడంతో తమ పిల్లవాడు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు బాబు పేరు మొహమ్మద్ రెహాన్ ప్రియదర్శిని కాలేజ్ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు మా బాబు సెల్ ఫోన్ జేబులో పెట్టుకొని వెళ్ళాడని ప్రిన్సిపల్ గారు నాకు కాల్ చేశారు ప్రిన్సిపల్ గారు నాకు కాల్ చేస్తే సారీ సార్ ఇంకోసారి ఇట్లా జరగదని నేను ప్రిన్సిపల్ గారికి సంజాయిషు కూడా ఇచ్చా అయినా కూడా సాయంత్రం కాలేజ్ వదిలేసినా కూడా 5 వరకు ఆ సెల్ ఫోన్ గుంజుకో ఇవ్వకుండా టార్చర్ పెట్టుకుంటా సారు చాలాసేపు ఆయన వెనక తిప్పుకుంటా చాలా ఏడిపించి సెల్ ఫోన్ ఇచ్చారు ఆ సెల్ ఫోన్ ఇచ్చి ఇంటికి వచ్చి మనస్తాపంగా ఫ్రెండ్స్ కొని చెప్పి ఏడ్చారు బాగా ఏడ్చి ఇట్లా జరిగిందని ప్రిన్సిపల్ ఇట్లా బాగా చేశాడని టార్చర్ చేసి ఫ్రెండ్స్ తో కొద్దిసేపు బయటకు వచ్చి వెళ్ళి సెల్ ఫోన్ తెచ్చి ఇంట్లో ఛార్జింగ్ పెట్టి బయటకు వెళ్ళారు రాత్రి 10 గంటలకు మళ్ళీ రాలే తెల్లారి మేము రాలేదని నువ్వు రాత్రి 4 వరకు మొత్తం కొత్తగూడెం మా ఫ్రెండ్స్ మా చుట్టాలు అన్ని అందరి ఇళ్ళల్లో ఎంక్వైరీ చేశాం ఎక్కడ కూడా రాలేదని చెప్పారు రాలేదని చెప్తే ఇక మాకు తెల్లారిపోయి కంప్లైంట్ ఇచ్చి ఇచ్చడం జరిగింది పొద్దున గారు కానిస్టేబుల్ మేము కంప్లైంట్ పెడితే పొద్దున 7 గంటలకు కానిస్టేబుల్ గారు చూశారు వాళ్ళు కాల్ చేస్తే మేము చూసాము మా బాబుయ్ సార్ అని మేము చెప్పాము కానిస్టేబుల్ గారు పిలిపిస్తే మేము వెళ్ళాం చూసారు కానిస్టేబుల్ మీదే అంటే మాదే అని సార్ అని నేను చెప్తాను అంతే న్యాయం జరగాలి సార్ ఇంకో పిల్లగానికి ఇట్లా కావద్దు కాలేజీలల్లో టార్చర్ పెడితే ఇట్లా ఫ్యామిలీ కౌన్సిలింగ్ లేకుండా వీళ్ళు తల్లిదండ్రులకు పిలవకుండా ఏం కౌన్సిలింగ్ సార్ పిల్లలకు తల్లిదండ్రులు పిలిచి బాబు మీరు ఇట్లా చేశారని కౌన్సిలింగ్ ఇచ్చారు మాకు పిలవాలా కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు మాకు చెప్పకుండా వానికి అయినా కౌన్సిలింగ్ ఇచ్చుకోవడం టార్చర్ చేసుకోవడం వాళ్ళకి బాబు వానికి వానే వాళ్ళు టార్చర్ చేసుకుంటారు కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు పిలవాలా పిలిచి మరి కౌన్సిలింగ్ మీ బాబు ఇట్లా చేశాడమ్మా అని మాకు చెప్పాలా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు ఇచ్చారు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఇచ్చాడు ఏం చెప్పాడు కాల్ చేశాడు మీ బాబు ఇట్లా సెల్ తెచ్చాడు బాబు మరి ఏం చేయమంటాడు ఇట్లా ఇట్లా మరి సెల్ ఫోన్ జేబులో పెట్టుకొని రావద్దు కదంటే సారీ సార్ ఇంకోసారి జరగదని నేను సంజాయిషు కూడా ఇచ్చాను మీకు